అందరికీ నమస్కారం అండి అందరికీ పీవీ ఇంగ్లీష్ అకాడమీకి స్వాగతం సుస్వాగతం సో మనందరికీ ఒక కోరిక ఉంటుందండి మనసులో ఏమని ఉంటుంది మన దేశానికి కానీ మన తల్లిదండ్రులకు మన ఊరికి ఏదో చెయ్యాలి ఏదో సాధించాలని ప్రతి ఒక్కరికి అయితే మనసులో ఒక కోరిక ఉంటుంది అది ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో చేస్తూ ఉంటారు మనం ముఖ్యంగా తీసుకుంటే మన సైన్యం మన సైనికులు కదా వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మన కోసం ఏదో దేశానికి మన కోసం ఏదో చేస్తూ ఉంటారు అలా వాళ్ళు కొంతవరకు వాళ్ళ రుణం తీర్చుకుంటూ ఉంటారు దేశానికి అలాంటి ఒక చిన్న ప్రయత్నం మేము చేస్తున్నామండి అంత పెద్దది కాదు అంత సాహసం కాదు కానీ ప్రాణం త్యాగం చేయలేము కానీ ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం తల్లిదండ్రులు మరియు విద్యార్థుల కోసం ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నామండి ఆ చిన్న ప్రయత్నం ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర వస్తువులు ఉంటాయి డబ్బు ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది అంది సంపద అలాగా మా దగ్గర ఉన్న సంపద ఏదైనా ఉందంటే నాలెడ్జ్ మేము చదువుకున్న చదువు మాకు ఒక గొప్ప సంపద అదే మా ఆస్తి అలాంటి మా ఆస్తిని ఎంత వీలైతే అంత పంచాలని తల్లిదండ్రులకు చదువు పరంగా అంటే వాళ్ళకి ఏమన్నా కొన్ని సలహాలు పిల్లల్ని ఎలా చదివించాలి ఎలా అని విద్యార్థులకు క్లాసెస్ చెప్పడం ద్వారా మేము మా సంపదని అంటే మేము చదువుకున్న చదువును పంచుతూ ఉన్నాం అది ఇంకా కొంచెం పంచాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నామండి అది పీవి ఇంగ్లీష్ అకాడమీ అందులో మేము తల్లిదండ్రులు విద్యార్థుల కోసం ఆల్రెడీ ప్రారంభించి తల్లిదండ్రులకు ఆల్రెడీ ముందాక మీకు చెప్పినట్టే కొన్ని ఏదైనా పోటీ పరీక్షల పరంగా కానీ నవోదయ పరంగా కానీ సైనిక పరంగా కానీ లేదంటే స్పోకెన్ ఇంగ్లీష్ పరంగా ఇలా ఆల్రెడీ కొన్ని క్లాసెస్ ప్రారంభించాము తల్లిదండ్రులకు కొంచెం సమాచారం అందిస్తున్నాము విద్యార్థులకు క్లాసెస్ కొన్ని ఇప్పటికే వీడియోస్ అందించాము ఇంకా కొంచెం ఏదైనా చేయాలని మరియు చేస్తున్న ప్రయత్నము ప్రొద్దుటూరులో చదువుతున్న విద్యార్థులు అందరికీ మరియు తల్లిదండ్రులకు మా నాలెడ్జ్ షేర్ చేయాలని ఒక ప్రయత్నం ఏంటంటే చదువు విషయం అండి ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు స్కూల్ దగ్గరికి వచ్చి వాళ్ళ పిల్లల గురించి ఎలా చదువుతున్నారో అందరికీ సాధ్యం కాకపోవచ్చు కొంతమంది ఆల్రెడీ స్కూల్ దగ్గరికి వెళ్ళి లేకపోతే ఎక్కడైనా వాళ్ళు చదువుతున్న ప్లేస్కి కోచింగ్ సెంటర్లకు కానీ ట్యూషన్స్ దగ్గర కానీ కొంతవరకు పిల్లల గురించి తెలుసుకుంటున్నారు అందరికీ సాధ్యం కావడం లేదు కాబట్టి మేమేం చేస్తున్నామంటే ప్రొద్దుటూరులో మా ఉపాధ్యాయుల బృందం మేమంటూ ఒక టీమ్గా ఉన్నాము మా ఉపాధ్యాయులందరూ కలిసి మేమేం చేయాలనుకున్న ఒక ప్రయత్నము తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ కంప్యూటర్ అన్ని సబ్జెక్ట్స్ అండి మీ ఇంటి దగ్గరికి వచ్చి మా ఉపాధ్యాయులు వచ్చేసి కొంత సహాయం అయితే అందించగలమండి చదువు విషయంలో పిల్లలకి ఏమైనా డౌట్స్ ఉంటాయి ఎందుకంటే మనం గత సంవత్సరం రెండు వేల ఇరవై నుండి చదువు విషయంలో కొంచెం మనకి డిస్టర్బెన్సెస్ కలిగి పూర్తి స్థాయిలో పిల్లలైతే స్కూల్కి వెళ్ళలేకపోయినారు అది టెన్త్ వాళ్ళు కానీ ఇంటర్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ కొన్ని సమస్యలు స్కూల్ పరంగా పూర్తి స్థాయిలో కాలేజ్ పరంగా కానీ పూర్తి స్థాయిలో వెళ్ళలేకపోయినారు అలాంటి వాళ్ళకి మేమే ఇంటి దగ్గరకు వచ్చేసి వాళ్ళకి ఏవైనా కానీ సబ్జెక్ట్స్ పరంగా ఏ సబ్జెక్ట్ అయినా కానీ తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అండి మేమే వచ్చేసక్కడ మీ పిల్లలకు అలాగే తల్లిదండ్రులకు పోటీ పరీక్షల పరంగా కానీ ఆ పిల్లలు ఎలా చదువుతున్నారు ఎలా ఉన్నారు ఎక్కడున్నారు ఇలాంటి విషయాలపైన కొంత అవగాహన కలిగించడానికి పిల్లల డౌట్స్ కొంతవరకు క్లారిఫై చేయడానికి ముందుకు వస్తున్నామండి అదే మన ప్రొద్దుటూర్లో స్టార్ట్ చేస్తున్నాము ఎవరికైనా మీరు మేము అందించే ఈ షేర్ యువర్ నాలెడ్జ్ని తెలుసుకోవాలి లేదా పిల్లలకు ఉన్న డౌట్స్ని మా ద్వారా క్లారిఫై చేయాలనుకుంటే నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ ఎయిన్ టూ సెవెన్కి కాల్ చేయండి సో మా టీచర్ ఎవరైనా కానీ ఒకవేళ సోషల్ పిల్లలకి ఇబ్బంది ఉంది ఇంగ్లీష్లో ఇబ్బంది ఉంది మ్యాథ్స్లో ఇబ్బంది అంటే ఆ సబ్జెక్ట్ సంబంధించిన వాళ్ళు వచ్చేసి మీ మీ ఇంటి దగ్గర పిల్లలతో మాట్లాడించి వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఓకే వాటిని క్లారిఫై చేయడం ఇంకా ఏదన్నా మీకు ఆ సబ్జెక్ట్ పరంగా సపోర్ట్ చేయాల్సి ఇంకా ఏదైనా తెలియాల్సి అంటే అది తెలియజేయడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ సిద్ధంగా ఉన్నాము అయితే ఒక చిన్న ప్రయత్నం అండి మేము ఒక ఇసుక రేణువంతా మన పుద్దురు వాసులకు చేయగలిగినంత చెప్తున్నాను ఒక ఇసుక రేణువంతా జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ అనుకోండి చాలా తక్కువ మన నాలెడ్జ్ షేర్ చేయాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము మీ అందరి సహకారంతో ఎంతమందికి వీలైతే అంతమందికి మా నాలెడ్జ్ షేర్ చేయడానికి మీ వంతు ప్రయత్నంగా మీరు తెలుసుకునే సమాచారాన్ని మన ప్రొద్దుటలో ఉన్న వాళ్ళకు షేర్ చేయండి వాళ్లకు చదువుతున్న విద్యార్థులకు మా నాలెడ్జ్ షేర్ చేసుకునే అవకాశం మీరు అందరు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అండి మన పీవీ ఇంగ్లీష్ అకాడమీ ఈ నంబర్ కాల్ చేయండి సో మీకు ముఖ్యంగా సండేస్ కానీ హాలిడేస్ కానీ అంటే మా ఉపాధ్యాయులకు సమయం ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మీకు కాల్ చేసి మళ్ళీ మీ దగ్గర అంటే మీకు సమయం ఇచ్చి ఆ సమయంలో వచ్చి ఖచ్చితంగా చదువు విషయంలో ఖచ్చితంగా డైట్ డౌట్ క్లారిఫికేషన్ అనేది జరుగుతుందండి పూర్తిగా మేము దానికి కట్టుబడి ఉన్నాము ఓకే మీరు దానికి సిద్ధంగా ఉంటే మాత్రం నెంబర్కి కాల్ చేయండి మీ పిల్లలకు మీకు చదువు పరంగా కొంతవరకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము సో త్వరలో మళ్ళీ మీతో కలుస్తామండి అందరికీ నమస్కారం అండి ఇంత మంచి సమాచారాన్ని మన ప్రొద్దున ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటున్నాము అందరికీ మరొకసారి పీవి ఇంగ్లీష్ అకాడీ తరఫున అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ అండి